Hi friends, welcome back to Entrance. నేను ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ గుడ్డు ఉక్కురి. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, ఎగ్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, నూనె అండ్ జీలకర్ర. చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ముందుగా నేను చూపించిన విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని తరిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసాక కొద్దిగా జీలకర్రని వేయండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని ఆ బాణీలో వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వీటిని బాగా వేపుకుందాం. బాగా వేగిపోయాక చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేయండి. 3 స్పూన్స్ సాల్ట్ వేశాను నేను. 2 స్పూన్స్ కారం వేస్తున్నా. కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేయడం వల్ల గుడ్లు వాసన రాదు మరియు అది యాంటీబయాటిక్ కాబట్టి. ఇప్పుడు వీటిని బాగా వేపుకోండి. అవి బాగా వేగాక కొద్దిగా గరం మసాలా పౌడర్ని వేయండి. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా వేపుకోండి. మరీ ఎక్కువ వేపుకోకండి, ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి గుడ్లు. కొంచెం స్లోగా నిదానంగా వేపుకోండి. చూసారుగా గుడ్లు బాగా వేగిపోయాయి. దానిపైన కొత్తిమీర చల్లుకోండి. వేడివేడి గుడ్డు ఉక్కిరి రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.